రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న కురిసిన భారీ వర్షంతో భాగ్యనగర వాసులు నరక యాతన అనుభవించాల్సి వచ్చింది. ఉరుములు మెరుపులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. సాయంత్రం 5:30 మొదలైన వాన రాత్రి 8 గంటల వరకు కుండపోతగా కురిసింది. రికార్డు స్థాయిలో 15.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా వరదంతా రోడ్లపై చేరి కిలోమీటర్ల మేర కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. రాజ్భవన్ ప్రాంతం చెరువును తలపించింది. రోడ్డుపై వాహనాలు పూర్తిగా మునిగిపోయాయి. పాదచారులు వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. కొందరు నీటిలోనే బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్లారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఇతర ప్రాంతాల్లో రోడ్డుపై నడుములోతు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో అంబులెన్సులు రద్దీలో చిక్కుకున్నాయి. నగర వ్యాప్తంగా చూసుకుంటే 5 నుంచి 6 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో నగర వాసులు దాదాపు నరకం చూశారు. క్షణాల వ్యవధిలోనే చూస్తుండగా రోడ్లపై నడుములోతు నీళ్లొచ్చాయి. నాలాలు ఉప్పొంగాయి. ఆ నీళ్లలో వాహనాలు ముందుకు కదలడమే గగనమైంది. మునిగిన బైక్లను తోస్తూ కొందరు, వరదలో నడవలేక కింద పడ్డవారు ఇంకొందరు. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళుతున్న వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. లోతట్టు ప్రాంతాల్లోని వారికైతే ఇది కాళరాత్రి అయింది. ఇళ్లలో మోకాలి లోతులో వచ్చిన నీటిని బయటకు ఎత్తిపోయలేక, ఆ నీళ్లలో ఉండలేక నిద్రలేని రాత్రిని గడిపారు. ఈ వర్షాకాల సీజన్కు హైదరాబాద్లో పడిన అతిపెద్ద వాన ఇదే. అయితే మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయన్న వార్తే మరింత భయం పెంచుతోంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమయ్యుందని, దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా మరో 3 రోజులు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 12న ఉత్తర ఏపీ తీరంలో వాయుగుండం తీరాన్ని దాటే క్రమంలో వర్షాలుంటాయని చెప్పారు. అటు సరూర్ నగర్ చెరువు నిండి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని పలు అపార్ట్మెంట్ సెల్లార్లలోనే నీరు ప్రవేశించింది. సెల్లార్లలో ఉన్న కార్లు మునిగిపోయాయి. అంతా జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కుండపోత వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలమైంది. నగరము, నగర శివారు ప్రాంతం అనే తేడా లేకుండా
భారీ వర్షాలు కురవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆర్ట్ ఆఫ్ ద సిటీ అయిన దిల్షుగర్ లో చూస్తున్నాం, సరోనార్ చెరువంతా కూడా నిండి లోతట్టు ప్రాంతాలకు వరదంతా కూడా పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ కూడా నీట ముందిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయలో చూస్తున్నాం, ఇక్కడ అపార్ట్మెంట్లన్నీ సెల్లార్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. టూ వీలర్లు ఫోర్ వీలర్లు అన్ని కూడా నీటే మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ వాహనం కూడా అక్కరాని పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో 20 రోజుల క్రితం కురిసిన వర్షాన్ని నుంచి ఇక్కడ దిల్షార్ వాసులు ఇంకా తేరుకోక ముందే మరోసారి భారీ వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో 2 సెంటీమీటర్లను మాత్రమే తట్టుకునే కెపాసిటీ ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ఏకదాటిగా 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడంతో ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా కుండపోత వర్షాలతో అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అంతా కూడా కాలరాత్రి మాదిరిగానే జాగారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సగం సిటీలో కరెంటు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సెల్లార్లన్నీ కూడా నీట మునగడంతో ఆ లోపల ఉండే కరెంటు మీటర్లు అన్ని కూడా మునిగిపోయి బిల్డింగ్లకు పూర్తిగా కరెంటు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి చూసాం. జనాలందరూ కూడా బిక్కుబిక్కుంటూ ప్రాణాలు అరుచేతులు పెట్టుకుని కాలం వెళ్లదీసిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా సెల్లార్లలో మోకాళ్ళలోతు నీళ్లు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా మోటార్ల సాయంతో బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా రంగంలో దిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు కూడా సరిపడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 2 సెంటీమీటర్లు దాటిందంటే వాళ్ళ పరిధి కూడా దాటినట్టే. 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడంతో వాళ్ళు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. దీంతో నీళ్లు వాడంతలా అయిపోతే గానీ వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు, మంత్రులు మాట్లాడడానికి చెప్పండి అన్న, ఏంటి మీ దగ్గర పరిస్థితి? గత ఎన్ని రోజులు వచ్చినా గానీ ఎప్పుడు వర్షం నీటికి పాదమైన గానీ మొత్తం ఫ్లోట్ అయిపోయి సర్నార్ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ ఈ ట్యాంక్ మొత్తం లీక్ అవుతాను. లీక్ అయిపోయి మొత్తం వాటర్ మొత్తం కారు మళ్ళీ మునిగిపోవడం, మాకు అన్ని వాచ్మెన్ ఉండే బియ్యం సంచి మొత్తం మునిగిపోయింది అన్న. ఇక్కడ ఆయన ఉండడానికి ఇబ్బంది. మన అపార్ట్మెంట్ షార్ట్ సర్క్యూట్ ఉంది అన్న, లోపల మనకి మీటర్ ఉంది, కరెంటు మీటర్ ఉంది, షార్ట్ అయిపోయి మళ్ళీ కరెంటు వైర్ వచ్చిందనుకు మనందరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది అది. ఈ వాటర్ అనేది ఇక్కడ మనం ఓపెన్ చేసాం కానీ ఎవరు జిహెచ్ఎంసీ ఎవరు పట్టించుకోవట్లేదు అన్న. కంప్లీట్ రాత్రి కూడా కంప్లీట్ ఇచ్చా, కరెంట్ కంప్లీట్ ఇచ్చా, జిహెచ్ఎంసీ కంప్లీట్ ఇచ్చా, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అన్న. నిన్న నైట్ వచ్చిన వర్షానికి నా ఈడ వాచ్మెన్ ఉంటాను, అందులోటి నా సామాన్ మొత్తం వరదలా కలిసిపోయినాయి. ఈడ మా సార్ వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి జిహెచ్ఎంసీ లైన్ కూడా వేపించారు, అందులోటి కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడు వర్షం పడ్డపడాలి ఇదే పరిస్థితి అండి. గవర్నమెంట్ అని చేసి సాగర్ రాత్రి కూడా కంప్లీట్ ఇచ్చా, జిహెచ్ఎంసీ కంప్లీట్ ఇచ్చా, చేస్తే పర్లేదు. మా కారు వారు బయటకు వచ్చేయని చేస్తే పూర్తిగా సెల్లార్లన్నీ కూడా నీట మునగడంతో ఇక్కడ స్థానిక ప్రజలే మోటార్లను తీసుకుని వచ్చి ఇక్కడ నీటిని తోడేసుకుంటున్నారు. కానీ ఎవరు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ వర్షం తగ్గినప్పటికీ కూడా వర్షం తగ్గి దాదాపు 12 గంటలు కావస్తున్నా కూడా ఈ నగరవాసులకైతే వరద ముంపు నుంచి అయితే ఇంకా విముక్తి కలగలేదు. ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అర్ధరాత్రి వరకు ఇంటికి చేరుకుని నగరవాసులు ఇంటికి వచ్చేసరికి ఇలా కాలనీలు ఇండ్లు అన్ని కూడా నీట మునగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వరద బీభత్సంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మామూలుగా కురుస్తున్న వర్షానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుకోకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తోంది. కెమెరా సంతోష్ సత్యనారాయణ, TV5 దిల్షుగర్ నుంచి. ఈ వర్షాకాల సీజన్ కు హైదరాబాద్ లో పడిన అతిపెద్ద వాన ఇదే. అయితే మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయన్న వార్తే మరింత భయం పెంచుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని, దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్ఫియర్ స్థాయిల ఎత్తుల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా మరో 3 రోజులు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 12న ఉత్తర ఏపీ తీరంలో వాయుగుండం తీరాన్ని దాటే క్రమంలో వర్షాలుంటాయని చెప్పారు. ఆ